Shri Gurubhyo Namaha, Shri Vantriya Namaha. Achindya Vyaktarupaya Nirgunaya Gunatmani Samastha Jagadadhara Murtaye Brahmane Namaha. జ్యోతిష్ శాస్త్రానికి మానవులకు సంబంధం ఉందా? దీన్ని నిరూపించగలరా అని చాలామంది అడుగుతారు. ఋషులు అది నిరూపణ రూపకంగా మనకు వివరించారు. ఇవాళ మీకు చెప్పబోయే గహనమైన విషయం, బికాజ్ ఈ విషయం కనుక చెప్తే కనుక చాలామందికి విజ్ఞానవంతులకు అవగాహన చేసుకునే అవకాశం ఉంది. బికాజ్ జ్యోతిష్యం అనేది ఒక అద్భుతమైన విజ్ఞానం. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి వారు, దీనిపైన పూర్తిగా అవగాహన లేనటువంటి వారు జ్యోతిష్ శాస్త్రాన్ని అవహేళన చేస్తూ ఉంటారు, అవహేళన అవ్వడానికి కారకులు కూడా అవుతున్నారు. బికాజ్ కొంతమంది ఉంటారు జాతకం, అసలు వాళ్ళకి జ్యోతిషశాస్త్రంలో బేసిక్స్ కూడా సరిగ్గా తెలియవు, వాళ్ళు నేను జ్యోతిష్యం చెప్పేస్తానని చెప్పి జనరల్ కామన్గా ఒక సైకలాజికల్ థియరీస్, ఒక పెద్ద ఆయన ఎట్లాగైతే సలహాలు చెప్తారో అలా సలహాలు చెప్తూ జ్యోతిష్యం అన్న దానికి ఒక మెరుగుని దిద్దారు. బట్ ఇట్స్ వెరీ రాంగ్. అది జ్యోతిష్యం అనేది ఒక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం. ఈవెన్ మీరు మోడర్న్ మెడికల్ సైన్స్ కనుక చదివి ఉంటే కనుక నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో నేను కాన్సెప్ట్ చెప్పే ముందు చాలా జాగ్రత్తగా వినండి, బికాజ్ మీరు ప్రేక్షకులు, నా దృష్టిలో ప్రేక్షకులు అనేవంటి వాళ్ళు చాలా విజ్ఞానవంతులు. సో ఏది పడితే అది నోటికి వచ్చినట్టు వాగినా చూడరు. సో అలాంటి విజ్ఞత ఉన్నటువంటి వారి ప్రేక్షకులు అని నేను అనుకుంటూనే మీకు ఈ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తల్లి యొక్క గర్భములో పెరిగేటువంటి పిల్లాడికి అదేవిధంగా గ్రహాలకు సంబంధం ఉంటుంది. ఇది ఎలాగా అనంటే, సంస్కృతంలో సంవత్సరం అని అన్నారు. సంవత్సరం అంటే అర్థం ఏంటిది అంటే ఒక్క సంవత్సరం. అంటే ఒక సంవత్సరం అంటే అర్థం ఏంటిది అంటే సూర్యుడు మొత్తము భూమి చుట్టూ తిరిగి మళ్ళీ ఒక ప్రదేశానికి రావడానికి ఒక సంవత్సరం అనుకుందాం. అంటే భూమి సూర్యుని చుట్టూ మొత్తం తిరిగి మళ్ళీ వచ్చే ప్రదేశమా. సో ఈ విధంగా చూస్తే కనుక ఒక సంవత్సరం 365 రోజులు అని అంటారు. కానీ దీనికి సంవత్సరం అన్న పేరు ఎందుకు పెట్టారు? సంస్కృతంలో ఏదైనా ఒక పేరు పెట్టారు అనంటే మాత్రం ఆ పేరుకు ఒక గహనమైన అర్థము, దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. వితౌట్ రీజన్ సంస్కృతంలో ఏ పేరు పెట్టరు. సో ఆ పేరు ఏంటిది అంటే సంవత్సరం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. సం వత్స రం. సం అంటేనేమో శ్రేష్టముగా, మంచిగా అని అర్థం. వత్స అంటే పిల్లవాడు అంటే శిశువు. రం అంటే అగ్ని, అంటే ఎన్ని రోజుల పర్యంతము పిల్లవాడు అగ్నితో అంటే జఠరాగ్నితో సహవాసం చేసి ఉంటాడో ఆ కాలాన్ని సంవత్సరం అని అంటారట. అది ఏ విధంగా? గర్భస్థ పిండము ఎన్ని నెలలు ఉంటుందండి? 9 నెలలు ఉంటుంది. 10వ నెల ప్రారంభానికి డెలివరీ అయిపోతుంది. మరి మిగతా 3 నెలలు ఎక్కడ కౌంట్ అయిపోతుంది అంటే తండ్రి గర్భంలో. తండ్రి యొక్క శరీరంలో ఒక వీర్యకణం తయారవ్వాలంటే కనుక అది సప్త ధాతువుల నుంచి ఫిల్టర్ అయి రావాలి. రసము రక్తంగా మారుతుంది, అంటే మనం తినేటువంటి ఆహారము మొట్టమొదటిగా రసంగా మారుతుంది, అంటే గ్లూకోజ్ ఫ్లూయిడ్ అని అంటారు. ఆ రసము రక్తంగా మారుతుంది, ఆ రక్తము మజ్జ లోపలికి వెళుతుంది, అంటే శరీరంలో ఉండేటువంటి మాంసం, ఎముకల మధ్యలో ఉండేటువంటి మజ్జ అంటారు. తర్వాత మాంసము, తర్వాత ఏంటి అస్థి అంటే ఎముకలు, తర్వాత మేధ. మేధ అంటే ఏంటి? ఇంకా స్పర్మెటోజెనసిస్కి ప్రారంభం అవ్వటం. తర్వాత శుక్ర. సో ఆ లాస్ట్ మూమెంట్లో శుక్ర అంటే వీర్యం తయారవుతుంది. అందుకోసమే మానవ శరీరంలో చాలామందికి తెలియని అద్భుతాలు చాలా ఉంటాయి. మనిషి శరీరంలో వీర్య కణాలు ఎక్కడైతే ఉత్పన్నమవుతాయో అక్కడ -1 డిగ్రీస్లోనే అవి వీర్య కణాలు తయారవుతాయి. అవి టెస్టిస్లోనే తయారవుతాయి. సో ఆ టెస్టిస్ అనేటి ఎక్కడ ఉంటాయంటే మనిషి శరీరంలో బయట ఉంటాయి. సో ఇట్స్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. అది మనిషి శరీరం లోపల ఉండవు టెస్టిస్. స్త్రీలకైతే లోపల ఉంటాయి, బట్ పురుషులకు టెస్టిస్ బయట ఉంటాయి. ఎందుకోసం అంటే ఆ వీర్యం తయారవ్వడానికి కూలింగ్నెస్ కావాలి. సో మన శరీరంలోనూ ఒక రిఫ్రిజిరేటర్ సిస్టమ్ అనేది ఉంది, చల్లగా ఉంటుంది వీర్యం. ఆ విధంగా ఒక వీర్యం తయారవ్వడానికి, ఒక శుక్రకణం తయారవ్వడానికి 3 నెలల సమయం పడుతుంది. మీరు మోడర్న్ సైంటిస్ట్లో చూసినా కానీ వాళ్ళు అదే చెప్తారు. ఎన్ని రోజులు? 79 రోజులు పడుతుంది అని అంటారు. సుమారు 70 నుంచి 77 రోజులు. మీరు 3 నక్షత్రకాలమానాన్ని చూడండి, 27, 27, 27 మూడు నక్షత్రకాలం వేయండి, మీకు ఆల్మోస్ట్ మళ్ళీ అదే క్యాలిక్యులేషన్ వస్తుంది, 79 రోజులకు వస్తుంది.
అంటే చంద్రుడు మూడు నక్షత్ర కాల పర్యంతం అంటే ఒక నక్షత్రం నుంచి మళ్ళీ ఒక నక్షత్రాన్ని తిరగడం అంటే చాంద్రమానము అంటారు. అంటే చంద్రుడు ఒక్క నెల రోజుల్లో ఒక రాశి మొత్తం తిరుగుతాడు. అలా మూడు నెలలు అంటే మూడు చాంద్రమానాలు, అదేవిధంగా తర్వాత వచ్చిన తర్వాత తొమ్మిది చాంద్రమానాలు, ఈ విధంగా పన్నెండు చాంద్రమానాలకు ఒక శిశువు యొక్క జన్మ జరుగుతుంది. దీనే సంవత్సరం అంటారు. సో ఇది గ్రహాలకు మనిషికి గల సంబంధం. అంటే మనిషి లోపల రీప్రొడక్షన్ సిస్టమ్ కూడా బేస్డ్ ఆన్ సన్ అండ్ మూన్, సూర్యచంద్రుల యొక్క చలనం వల్లనే మనిషి లోపల ఆ యొక్క ఉత్పన్నం అనేది జరుగుతుంది. ఈ విధంగా సూర్యచంద్రుల వల్ల ఎందు జరుగుతుంది అనేది కూడా మీరు మోడర్న్ కెమిస్ట్రీ ల్యాబ్స్ కనుక వెళ్తే కనుక యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో మనిషికి మనకారకుడు చంద్రుడు. పౌర్ణమి ఇట్లాంటి రోజుల్లో పిచ్చివాళ్ళ దగ్గరికి వెళితే కనుక పిచ్చివాళ్ళు చాలా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సైకలాజికల్గా ప్రూవ్ అయినవి, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినవి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక ఈ విషయానికి వస్తే కనుక మనుషులకు గ్రహాలకు సంబంధం ఏంటిది అని అంటే, మొట్టమొదటిగా తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోకి చేరుతాడు శిశువు. తల్లి గర్భంలోకి చేరినప్పుడు ఏం జరుగుతుంది, మొట్టమొదటి ఇప్పుడు మన భూమి నుంచి తీసుకుందాం ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పి. భూమి నుంచి ఉన్నటువంటి మొట్టమొదటి గ్రహము చంద్రగ్రహం. చంద్రగ్రహానికి కారకత్వం ఏంటి అంటే కనుక రక్త కారకుడు అంటారు. అంటే శరీరంలో రక్తానికి సంబంధించి కానీ మనస్సుకు సంబంధించిన కారకుడు చంద్రగ్రహం అవుతుంది. సో ఈ చంద్రగ్రహం యొక్క కారకత్వం వల్ల మొట్టమొదటిగా రక్తపిండం తయారవుతుంది. ఈ రక్తపిండం తయారైన తర్వాత నెక్స్ట్ గనక లెవెల్ గనక చూస్తే గనక మనకున్నటువంటి గ్రహము బుధగ్రహం. చంద్రుడి తర్వాత ఉన్నటువంటి గ్రహము బుధగ్రహము. బుధగ్రహము త్వక్కారకుడు అంటే చర్మాన్ని తయారు చేసేటువంటి వాడు. అప్పుడేం చేస్తాడు, ఈ రక్తపిండానికి మొత్తం కూడా ఒక చర్మాన్ని తయారు చేస్తాడు. ఏదైతే ఒక ఎగ్ ఫామ్ అవుతుందో ఆ ఎగ్ ఫామ్ అయిన తర్వాత ఆ ఎగ్కి పూర్తిగా స్కిన్ అనేది ఫామ్ చేసి ఒక రూపాన్ని తీసుకొస్తాడు. ఆ తర్వాత ఎవరున్నారు, శుక్రగ్రహము. శుక్రగ్రహముకి సంబంధించిన ఏంటి, న్యూరాన్స్. అంటే శుక్రుడు నర్వస్ సిస్టమ్కి కారకుడు అవుతాడు. అప్పుడు నర్వస్ సిస్టమ్స్ మొత్తం కూడా లోపల న్యూరాన్స్ అని డెవలప్ అవుతాయి. సో ఆ తర్వాత ఉండే గ్రహం ఏంటి, ఏ గ్రహము, సూర్యగ్రహము. చంద్రుడు, బుధుడు, శుక్రుడు, తర్వాత సూర్యగ్రహం. అంటే భూమి నుంచి లెవెల్లో వేసి చూస్తే కనుక సూర్యగ్రహం ఏం కారకుడు అంటే అస్థికారకుడు. అస్థికారకుడు అంటే ఏంటి, ఎముకలు. చిన్నగా ఎముకలు తయారైపోతాయి. ఎముకలు తయారైపోయి ఒక షేప్ అనేది వస్తుంది, బేబీ ఒక చిన్న షేప్కి వస్తుంది. ఇవన్నీ కూడా ఎప్పటి లోపల జరుగుతాయి, వితిన్ 3 మంత్స్లో జరుగుతాయండి. 3 మంత్స్ లోపల ఈ మొత్తం జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని గ్రహాలు మనం చెప్పుకున్నాము, చంద్రుడు 1st మంత్, తర్వాత బుధుడు 2nd మంత్, శుక్రుడు 3rd మంత్, రవిగ్రహం వచ్చేసి 4th మంత్. సో 3rd 4th మంత్ వరకు బేబీ తయారైపోతాడు. బట్ ఈ 4th మంత్ అంటే మీరు 30 డేస్ వేసుకోకూడదు, 27 డేస్. ఇక్కడ ఏంటంటే 27 నక్షత్రాలు, 27 27 27 27 ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా 108 డేస్, 108 రోజుల లోపల ఒక శిశువు యొక్క రూపం తయారవుతుంది.